కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గాన్ని దోచుకుంది ఇతర కులాల వారు కాదని దళిత కుటుంబాలకు చెందిన వారే అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు. పిట్లం కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బహుజన సమ్మేళన కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దళితుల పేరు చెప్పుకుంటూ ఎమ్మెల్యేలుగా పదవులు పొంది ఉన్నత వర్గాల వారికి తొత్తుగా మారుతున్న ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. చేసినట్టుగా 3 ఎకరాల భూమి అని 10,000 ఎకరాలు ఇచ్చి 70,000 ఎకరాలు గుంజుకునే జూట మోసపూరితమైన ఆ మాటలు మనం చెయ్యము, ఆ పని చేయము. రెండవది 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాము, అందులో 5 లక్షల ఉద్యోగాలు అమ్మాయిలకు ఇస్తాము అని చెప్పి చెప్పాలనుకుంటున్నారు. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాము కానీ